వెల్కమ్ జూలై మాసం రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఒక రాశి వారికి చాలా అత్యంత అద్భుతంగా వీరి యొక్క భవిష్యత్తు అనేది ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి బంగారు భవిష్యత్తుగా బంగారు భవిష్యత్తుగా మారబోతుంది బంగారు భవిష్యత్తు అంటే వీళ్లకు అవ్వని పని అంటూ ఉండదు వీళ్ళు ఏ పని చేద్దామని అనుకున్నా ఆ పని సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లిపోయేటటువంటి మహత్తరమైనటువంటి అవకాశాలు కలిగినటువంటి జాతకులుగా ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఉండబోతూ ఉన్నారు అదే విధంగా ఎటువంటి ప్రయత్నాలు చేయాలని అనుకున్నా ఆ పని అనేది తప్పకుండా నెరవేరుతుంది అటువంటి గ్రహముల యొక్క సంచార స్థితి జూలై మాసము సెప్టెంబర్ మాసం ఆగస్ట్ యొక్క మాసాలలో ముఖ్యంగా జూలై ఆగస్ట్ మాసాలలో ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు మాసాధిపతులను కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే రహస్యాధిపతులను కనుక చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకు అన్ని రకములైనటువంటి అన్ని రకాల గ్రహస్థితులు ఉపయోగపడుతూ మీరు చేసుకున్నటువంటి ప్రతి పని అంతా కూడా అభివృద్ధిని చూడబోతూ ఉన్నారు ఆర్థికంగా బలాన్ని కూడా పుంజుకుంటారు వ్యవసాయ పరంగా అద్భుతంగా ఉంటుంది విధంగా ఉద్యోగ పరంగా బాగుంటుంది ఆరోగ్య పరంగా బాగుంటుంది నిర్మాణాల పరంగా అద్భుతంగా ఉంటుంది ఏదైనా కొనుగోలు అమ్మకాలు వీటి అన్నిటికీ కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది విదేశీ ప్రయాణాలకు అద్భుతంగా ఉంది వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా శుభ కార్యక్రమాలకు కూడా నిర్వహించుకోవడానికి కూడా బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు దక్కుతుంది ఎడ్యుకేషన్ పరంగా ఇతర దేశాలకు కానీ ఏ ప్రాంతాలకైనా సరే వెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎంతో అద్భుతంగా ఫలిస్తాయి ప్రమోషన్లు కూడా రావడానికి కూడా అవకాశాలు ఎన్నో ఉన్నాయి అదే విధంగా రాజకీయ నాయకులలో కూడా జీవితం ఉంది సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అత్యంత అద్భుతంగా అమోఘమైనటువంటి జీవితం అనేది దక్కబోతూ ఉందని మనం చెప్పుకోవచ్చు అంటే ఈ విధంగా సమస్తమైనటువంటి వృత్తులన్నిటికీ కూడా సమస్తమైనటువంటి ప్రధానికానికి కూడా ఈ రాశిలో ఉండేటటువంటి వారికి అటువంటి అత్యంత అద్భుతమైనటువంటి గ్రహముల యొక్క సంచార స్థితి ఉంది ఈ రాశి వారికి అటువంటి గ్రహస్థితి అనేది సుమారుగా జూలై మాసం నుంచి కూడా మరింత తేబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ ఆ రాశికి చెందినటువంటి వ్యక్తి ఎవరు ఎవరు అంతటి అదృష్టవంతులు కాబోతున్నటువంటి ఆ రాశి ఎవరు అని మనం చూసినట్లయితే ఇతర రాశుల వారికి ఎవరికి కూడా ఇంత అదృష్టం లేదా అని కూడా పరిశీలన చేస్తున్నట్లయితే సుమారుగా ఇంతటి గొప్పటి అదృష్టము వేరే ఏ రాశి వారికి లేదు అని మనం చెప్పుకోవచ్చు చిన్న చిన్న అవకాశాలు కొంచెం బెటర్ మూమెంట్స్ అయితే ఉంటూ ఉంటాయి కానీ ఇది మహోన్నతమైన మాసంగా మహోన్నతమైనటువంటి గ్రహ సంచారం కలిగినటువంటి మాసంగా ఈ రాశి వారికి మాత్రమే గోచరిస్తుందని చెప్పుకోవచ్చు మరి ఆ రాశి వారి ఎవరు అని చూసుకున్నట్లయితే తులారాశికి చెందినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఈ రాశి వారికి చెప్పుకోవలసి వస్తుంది అని అంటే కనుక ఈ తులారాశి జాతుకులకు ధన అష్టమ స్థానాలు రాహుకేతులు సువర్ణమూర్తులుగా సంచారం చేస్తూ ఉండి అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ శని గ్రహము చతుర్థ కేంద్రాధిపతి అయ్యుండి ఈ తులారాశి జాతకులకు గ్రహం కారణం చేత శని దశమ దృష్టితో తులారాశి వారిని ఉచ క్షేత్రాన్ని చూస్తూ ఉండటము మరింత మెరుగైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తూ పంచమ కోణ స్థానంలో పంచమ కోణ స్థితిలో గురువు యొక్క సంచార స్థితి కూడా అత్యంత అద్భుతంగా యోగించినటువంటి అవకాశాలు యోగించేటువంటి అవకాశాలు లేకపోలేదని చెప్పుకోవచ్చు దానికి తోడుగా భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధగ్రహం యొక్క సంచారము కూడా అఖండమైనటువంటి వ్యాపార అభివృద్ధి అసలు లక్ష్మి కటాక్ష యోగము అని అంటూ ఉంటాం అటువంటి లక్ష్మీ కటాక్ష యోగము అనేది అద్భుతమైనటువంటి యోగం కలిగేటటువంటి మహోత్తరమైనటువంటి అవకాశాలు యొక్క బుధగ్రహం అనేది మీకు ప్రసాదించబోతూ ఉన్నాడని చెప్పాలి దశమ కేంద్ర స్థానంలో పదిహేను పదహారవ తేదీల నుంచి రవి యొక్క సంచారం ధన కుటుంబ కారకుడు అయినటువంటి యొక్క కుజగ్రహము గ్రహము నేచ స్థాన లాభాధిపతి అయినటువంటి రవితో కూడా కలిసి ఈ కర్కాటక రాశి ఎందు సంచారం చేసినటువంటి ఈ కాలం ఏదైతే ఉందో తప్పకుండా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి పరమ అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పించడంలో ఈ గ్రహముల యొక్క సంచార స్థితి అనేది ఈ రాశి వారికి ఉండబోతుందని చెప్పుకోవచ్చు రవి కుజ గ్రహాల యొక్క బలము సింహరాశి అందు ఉండి సమసప్తక దృష్టితోటి మిత్ర గ్రహాలుగా గురుగ్రహం యొక్క దృష్టి కూడా కుజ రాహు గ్రహాల మీద మీద పడటము యొక్క దృష్టి అనేది పడుతూ ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క మూడు మిత్ర గ్రహాలు అయినటువంటి కారణం చేత ఎంతో అద్భుతమైనటువంటి యోగాలతోటి శత్రుత్వాలు అనేవి పూర్తిగా నశించిపోయినటువంటి అవకాశాలు ఎవరైనా సరే ఎంతకు ముందు కానీ ఎప్పుడైనా సరే ఎటువంటి సందర్భాలలో అయినా సరే మీ మాటలను కానీ మీ ప్రవర్తనను కానీ ఎవరైనా సరే పొరపాటున అపార్థాలు ఉన్నట్లయితే వాళ్ళు అందరూ కూడా అర్థం చేసుకుంటారు మాక్సిమము అయ్యి మిమ్మల్ని అర్థం చేసుకోవడం మీకు అపాలజీ చెప్పడం కానీ మీకు క్షమాపణ చెప్పడం కానీ లేకపోతే ఇకముందు మీ అందు మంచి ప్రవర్తనను కలిగి వాళ్ళు మసులుకోవటం కానీ వాళ్ళకి వే ఆఫ్ బిహేవియర్ అనేది చాలా వరకు కూడా మార్తూ వచ్చి మీకు ఎనిమిదిగా ఉన్నటువంటి శత్రుత్వం ఎవరిదైతే ఉందో శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి యొక్క ప్రవర్తన అనేది మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విధంగా చాలా కాలంగా నా ఎంతో అపార్థాలు చేసుకుంటూ ఉన్నారు కదా నన్ను వేరే విధంగా వీరు ఊహించుకుంటూ ఉన్నారు కదా అపార్థాలతోటి అటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అదంతా కూడా మారిపోయేటటువంటి విధంగా ఉంది వారి యొక్క ప్రవర్తన ఎంతటి ప్రేమ అభిమానాలు నా నా మీద ఉంది అని ఆశ్చర్యపోయేటటువంటి విధంగా ఉండబోతుంది భార్యాభర్తల మధ్య ఒకరినొకరు మంచి అభిప్రాయాలను కూడా మంచి అభిప్రాయాలను చూపుకుంటూ మంచి ప్రేమ ఆదరాభిమానాలు కూడా చూసుకుంటూ ఇద్దరు కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ ప్రేమ ఆదరాభిమానాలు కలిగి ఉండి భార్య ద్వారా భర్తకు భర్త ద్వారా భార్యకు భార్యకు కూడా ఎన్నో రకాలైనటువంటి మేలు కలిగేటువంటి మహత్తరమైనటువంటి అవకాశాలు పొందేటటువంటి వ్యక్తులుగా ఈ యొక్క తులారాశికి చెందినటువంటి వ్యక్తులకు జూలై మాసంలో నుంచి కూడా ఉండబోతున్నారు అని చెప్పొచ్చు బుధుని యొక్క సంచారము రవిగ్రహం గురు సమసప్తక దృష్టి అనేది కలిసి ఉండటము జూలై మాసం ఆగస్టు మాసంలో మరింత మెరుగ్గా సువర్ణమైనటువంటి అవకాశాలు జన్మము శుక్రగ్రహం యొక్క సంచారము రాబోయేటటువంటి రోజులలో ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాలలో సంచారము చేయటము శని కుజిల యొక్క కలియి అనేది కూడా రాబోయే రోజుల్లో ఉండపోవటము అదే విధంగా ఈ యొక్క గురుగ్రహం యొక్క స్థితి అనేది కూడా మరలా చతుర్థంలోనికి వచ్చి మరలా పంచమంలోకి మారినటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా నవంబర్ మాసం ఇరవైవ తేదీ నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ తులారాశి వారికి అదృష్టాలు పట్టబోతు ఉన్నాయి అదృష్టవంతమైనటువంటి అదృష్టవంతమైనటువంటి జీవితం అనేది మారుబోతు ఉంది అని చెప్పుకోవచ్చు మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా వ్యాపారాలు ప్రారంభాలు చేయాలని అనుకున్నా ఖచ్చితంగా నిర్మోహమానంగా నిరభ్యంతరంగా వ్యాపారాలు అనేవి ప్రారంభాలు చెయ్యండి కాకపోతే ఈ తులారాశికి చెందినటువంటి వ్యక్తులు అందరూ కూడా ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయము ఇది గోచారంగా మాసంగా ఉండబోతు మాస ఫలితాలుగా ఉండబోతుంది ఈ తులరాశి వారికి అయితే త్వరలోనే బంగారు భవిష్యత్తు ఉండబోతూ ఉంది ఎదురు మహా అద్భుతమైనటువంటి ఎదురులేని జీవితము అంటే ఇదేనేమో అన్నట్లుగా ఉండబోతుంది ఈ తులరాశి వారికి కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఇంతటి బంగారు భవిష్యత్తు మనలా జీవితంలో రాదు అన్నట్టుగా మీ యొక్క భవిష్యత్తు త్వరలోనే ఉండబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అంటే మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి